మకర రాశి చాలా కాలంగా మకర రాశి వారు ఎవరిని ఫలి జరిగినా అయిపోయింది అబ్బాయి నీకు ఏం నడిచనీ నీ జీవితం చాప్టర్ క్లోజ్ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు భగవద్ అనుగ్రహం వలన గ్రహ కూటమి పంచగ్రహ కూటమి గ్రహ కూటమి వంటివి మకర రాశిలో ఎన్నిసార్లు వచ్చినా తట్టుకొని నిలబడి సమస్యలు దాటుకుని ముందుకు వచ్చారు గురువు ప్రభావం అదంతా కూడా గురువు సంచార అనుకూల ప్రభావం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాలు మకర రాశిలో ఉంటాయి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి మరి ఏళ్ళ నాడు శని జన్మంలో శని అబా మరి ఈ జన్మంలో శని సరైన గ్రహం కాదు ఇంతవరకు ఖచ్చితమే ఆయన పనులు ఆలస్యం చేస్తూ ఉంటాడు శారీరకంగా మరి తేజస్సు కోల్పోయే పరిస్థితి తీసుకొస్తూ ఉంటాడు మతి స్థిరమితం లేకుండా చేస్తూ ఉంటాడు ఏ విషయం మీద సరైనటువంటి డెసిషన్ మేకింగ్ చేయనియకుండా చేస్తూ ఉంటాడు బంధువులతో మంచిగా మాట్లాడకపోవడం స్నేహితులతో మంచిగా మాట్లాడకపోవడం అనే సమస్యను సృష్టిస్తూ ఉంటాడు కానీ పక్కనే గురువు అధిక కాలం యోగిస్తున్నాడండి ఇది ఒక చాలా గొప్ప విశేషం ఈ మకర రాశి వాళ్ళకి గురువు అలాగా ఎక్కువగా యోగిస్తున్న కారణంగా ద్రవ్య సమస్య లేకుండా అంటే ధన సమస్య లేకుండా నడిపించే అవకాశం వస్తుంది కార్యసిద్ధి చేకూరుతూ బంధువులు బాగా సహకరించేటువంటి లక్షణాలు తీసుకొస్తుంటారు ఉద్యోగంలో స్థాయి పెరిగే అవకాశం వస్తుంది మరి ఇక్కడ ధర్మకార్యాచరణ చేసే లక్షణాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ అకాలంలో భోజన వస్తువులు ఏర్పడుతూ ఉంటాయి రాహుకేతుల ప్రభావంగా మరి అన్న వస్త్రాలు కూడా టైంకి ఏర్పడకపోవడం ఏ పని కూడా టైంకి చేయలేకపోవడం అంటే లక్షణాలు వస్తూ ఉంటాయి అయితే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీకు ఆ శని ప్రభావంగా అందరితో కలహించే లక్షణాలు ఉంటూ ఉంటాయి మొత్తం మీద సమస్యలను దాటుకుంటూ వెళ్తూ ఉంటారు వాత సంబంధంగాను హృదయ సంబంధంగాను అనారోగ్యం వాళ్ళు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం చాలా జాతరలు పండిస్తే ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఎవరినైనా అడిగితే ఏళ్ళనాడుసన్ అయ్యా నీకు అంటారు వినొద్దు కానీ మీకు ఏలినాడుసెన్లు కూడా లాభించే టైం ఇది బాగా యోగించే టైం శ్రమ చేయండి లాభాలు పొందండి నేను ప్రారంభంలో ఒక మాడి చెప్పా ఈ గోచార ఫలితాలు మీ మీ జాతకాలకు అన్వయం చేసుకోండి చేర్చుకుని మీ సిద్ధాంతం ద్వారా ఫలితాలు తెలుసుకోండి అని మకర రాశి వారు కూడా అట్లాగే చేయాలి అయితే మకర రాశి వారు ఏళ్ళ అని నేను ఎవరు చెప్పినా కానీ దయచేసి విని ఆ ధైర్యానికి లోన్ అవ్వద్దని చెప్పి మాత్రం ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం పనులు అనుకూలమవుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్ తీసుకుంటారండి ఇంకెందుకు ఇన్ని మాటలు మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రమోషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది అంతట యోగ్యంగానే నడుస్తుంది విద్యార్థులకు రైతులకు షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్నింటిలో కూడా తృప్తికరమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళి సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది ఉత్తరాఖ నక్షత్రం ఉంది కదా ఇందులో వాళ్ళకి మాత్రం మానసికంగా అశాంతి భయం ఉంటాయి అంటే వీళ్ళు ఎవయ్యా మీకు ఏళ్ళు నడిచిన నడుస్తుంది అని ఎవరు చెప్తే భయపడిపోయే లక్షణాలు ఉన్నాయి ఏమక్కలేదురా బాబు గురుబలం బాగుందిరా అని నేను చెప్తున్నా వినమాట అలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అలాగే మీకు ఈ ఉత్తరాక్షళ నక్షత్రం వాళ్ళకి ఒక విశేషం కూడా ఉంది ఎప్పుడు ఎవరో ఒకరు రక్షణ చేస్తూనే ఉంటారు ఉద్యోగంలో ఏదో ఒత్తిడి వస్తుంది ఏంటో ఇది ఎట్లా సాధించుకోవాలి నాకు ఏం చేత కావట్లేదే అనుకుంటూ ఉంటారు పక్కన ఎవడో ఒక కో ఎంప్లాయో లేకపోతే మీ కింద వాళ్ళు సార్ ఇట్లా చేయండి అయిపోతుంది అంటాడు ఆ పని సానుకూలం అవుతుంది అలాగే భగవత్ కృపకు మీరు కృషి చేస్తూ ఉంటారు ఆ కృప మీకు అట్లా కనబడుతూనే ఉంటుంది సక్సెస్ అవుతూ ఉంటారు మంచి జీవనం చేస్తూ ఉంటారు శ్రవణ నక్షత్రం వాళ్ళు శరీర రక్షణ మీద ప్రత్యేకమైన దృష్టిని ఉంచాల్సిన కాలం చిన్న చిన్నగా ప్రారంభమై వైద్య ఖర్చులు తారాస్థాయికి కూడా పెరుగుతాయి ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం ధనిష్ట నక్షత్రాలకి విశేషాలు ఏమిటంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి గురుబలం వలన విద్యార్థులకు మరియు పబ్లిక్ రిలేషన్ కోసం కృషి చేసేవారికి సక్సెస్ రేట్ పెరుగుతుంది శ్రద్ధతో విజయ జీవనం సాగిస్తారు స్త్రీలకు అంటే ఈ మకర రాశి చెందినటువంటి స్త్రీలకు జూన్ దగ్గర నుండి నాలుగు మాసాలు ఏ విధమైన జాగ్రత్తలు పాటింపలేక పనులు సమర్థంగా చేయలేక ఇబ్బంది పొందే అవకాశం ఉంది అయితే మిగిలిన కాలం అంతా కూడా చాలా చక్కగా పనులు చేసుకుని మంచి జీవనం చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి గర్భిణీ స్త్రీలు సంచారం అనుకూల దృష్ట్యా చాలా జాగ్రత్తలు పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు బాలాంకుండి ఇంచ ఢమురం శూలం శంఖం సుదర్శనం దదాం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం ఆ దత్తుడి శ్లోకాన్ని నమస్తు భయం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతబత పతయే నమ ఆ యొక్క శ్రీకృష్ణ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటే మీకు చాలా సానుకూల పరిస్థితి బాగా పెరుగుతుంది అలాగే శని కుజుల నిమిత్తంగా ఏప్రిల్లోనూ నవంబర్లోనూ ఒకసారి జపాలు చేయించుకోండి దానం ఇవ్వండి అవకాశం ఉంటే హోమశాంతి కూడా చేర్చుకోండి ముఖాలు షణ్ముఖ రుద్రాక్ష ధారణ చేస్తే మానసిక ఒత్తిడిని నిరోధింపబడుతుంది సుబ్రహ్మణ్య త్రిశది పారాయణ చేయడం శనివారం రోజున నువ్వులతో కలిపిన పదార్థాలు అందరికీ పంచడం చెప్పులు బట్టలు శనివారం నాడు దానం చేయడం మూలంగా మకర రాశి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంది